సాధన ప్రతి యోగికి సాధకుడి కష్టం కాబట్టి ఆ సత్యగ్రహం ఎలా సాధించాలి అని అంటే అది మీ కీర్తనలో చెప్పారు మాయామాళ గోడలాగలో మాయని మాయా మాళ దేశం నుంచి వచ్చినటువంటి మాయ మనలోని యొక్క మాయని పోగొట్టి తొలగించేది మాయావాడ గోడని శ్రీనాథాది గురువు చైతన్య ముత్తుస్వామి దీక్షితులు వారికి ఇచ్చిన మొట్టమొదటి కృతి మాయావాడ గోడ రావడం విశేషం. అలాగే కర్ణాటక సంగీత పితామహుడైనటువంటి పురందదాసులు వారికి ఈ మన అభ్యాస గానాన్ని అంతా కూడా మన సంగీతంకి ఒక పద్ధతిని ప్రవేశపెట్టి ఒక అభ్యాస గానం అనేది చేస్తే తప్ప అక్కడ సంగీతం ఇక్కడ ఇక్కడ అక్కడ తాగుమారు అయిపోతుంది. హిందుస్థానీ వాళ్ళు వచ్చి ఇక్కడ పాడుతున్నారు కానీ మనకంటూ ఒక కాన్సర్ట్ కచేరీ ఫార్మెట్ ఉండట్లేదు. ఒక సంగీత విద్యకి ఒక అభ్యాస గానం లేకపోతే అది సరైన మార్గంలో వెళ్ళట్లేదని ప్రవేశపెట్టినటువంటి పురందదాసు వారు కూడా మాయామాడగోడలోని సరళి బస్సులు జటస్వరాలు చేయడం విశేషం. అలాగే మాయామాడగోడ జన్యమైనటువంటి మలహరి మలాన్ని హరిస్తుందని పురందదాసు వారే ఒకసారి ఒక ఉగాభగుడు చెప్పారు కదా. అటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి అక్కడ హరించేటువంటి మలహరిలో గీతాలు చెప్పడం విశేషం. అటువంటి మాయామాళ గౌడ గౌడ దేశానికి వచ్చినటువంటి మన మాయ పొదను తొలగించే ఈ నామ సుమార్చన షట్చక్ర సాధన మనకి ఆ సాధకుడికి మనకు తెలిసినా తెలియకపోయినాక ఈ కృతి పాడుతుంటే అలా అవుతుందని ఓగిరాల వారు రచించారని తెలుస్తోంది. తులసీదళ అనే ఇంచుమించు తులసీదళ గురించి అనేటువంటి కృతిలా కోరి ఉంటుంది. అలాగే స్వాతి తిన్నాడు స్వాతి తిన్నాడు రచన అయినటువంటి శ్రమంగుడి శ్రీనివాసయ్య పాడి 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 దాన్ని ప్రాచుర్యం సృష్టించారు. అది అంటే ప్రతి రెండు జతలు కర్ణాటక సంగీత విశేషాలు కూడా రామకృష్ణ గారు చెప్పమన్నారు. సంగీతానికి వస్తే ప్రతి రెండు జతలు సరి నిగ గమ మప పదలని సార్ రెండు కూడా స్వరస్థానాలు పక్క పక్కన ఉండడం తర్వాత ఏ రెండు జతలు తీసుకున్నట్టు కూడా పై స్వరం నుంచి కింది స్వరానికి సంగీతం మొదలు పెట్టిన మొదటి రోజునే అంటే అన్నప్రాసం చేసినాడే ఆ పిల్లడు అద్భుతంగా దాన్ని గ్రహించగలడు అన్నటువంటి ఒక అంతరార్థం దీని వెనకాల ఉంది. కాబట్టి ఈ కృతి నామసుమార్చనలో చేయడం ఎంతైనా సమంజసంగా అనిపిస్తుంది. నామసుమార్చన Yeah.
ಸರಿಗಮ ಬಗರೆ ಸರಿಗಮ ಬಗರೆ